हेलो फ्रेंड्स मेरे अंदर बहुनारा मे अंत चाला बहुना मे अंदर की श्रावण मास मदर शुक्रवार शुभाकांक्षलु मी अंदर आरोग्य हैपी उजे नैन को श्रावण मासम गुरी एक्वे चपन अंदर तबे नीमता विन ओके श्रावण मासम गुरी चुपता శ్రావణ మాసం అనేది ఏంటంటే ఈ విశిష్టత గురించి నాకు ఎక్కువైతే తెలియదు నా దగ్గర ఒక బుక్ ఉందన్నమాట ఆ బుక్ లో నేను చదివింది మీకు చెప్తాను అందరికీ తెలిసే ఉండొచ్చు ఇది అయినా కూడా నేను ఎక్కువ బోర్ కొట్టించుకుంటూ ఒక 4 లైన్స్ లో చెప్తాను శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన మాసం అన్నమాట ఎందుకంటే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో శివన్న అదే శ్రీమన్నారాయణ పుట్టాడు కాబట్టి ఆ నక్షత్రంలో అందుకని చెప్పి ఆ అమ్మవారికి ఈ మాసం అంటే చాలా ఇష్టం అది కాక ఏంటంటే ఈ మాసంలో శ్రద్ధా భక్తులతో ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు తప్పనిసరిగా వరాలు ఇస్తుంది అయితే శ్రావణ మాసం అనేది రకరకాల పేర్లతో పిలుస్తారు అవేంటో నేను చెప్తాను శ్రావణ మాసాన్ని ఇంకొక పేరుతో కూడా ఏమంటారంటే ఒకటేమో వర్షాల మాసం అంటారు ఒకటి ఏంటంటే ఇదే మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం చేస్తాం కాబట్టి వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి వరాలు ఇచ్చే లక్ష్మి వ్రతం అన్నమాట అందుకని వరాల మాసం అని కూడా అంటారు రెండోదేం పూజల మాసం అంటారు ముగ్గురు అమ్మలకు ఇష్టమైన మాసం ఏంటంటే శ్రావణ మాసం శ్రావణ మాసం ఏంటంటే మన ఆంధ్రాకి ఢిల్లీకి తేడా ఉందండి ఢిల్లీలో వచ్చేసరికి వీళ్ళు పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తారు మనకేమో అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళది అదిగాక ఇక్కడ వాళ్ళు ఏంటంటే శివుడు పూజలు చేస్తారు శ్రావణ మాసం అనేది మనమేమో లక్ష్మీదేవి పూజలు చేస్తాం అది తేడా అన్నమాట ఇదో చూడండి వాయనంకి ఈ విధంగా ఉండాలి శనగలు ఒకటి అండ్ తాంబూలం తాంబూలంలో మూడు ఆకులు ఒక్క అండ్ కొంచెం ఏదైనా ఒక రూపాయి అయినా పెట్టుకున్నా సరిపోతుంది డబ్బులు మళ్ళీ ఏదైనా గిఫ్ట్ గాజులు గిఫ్ట్ అనేది అది ఆప్షనల్ అది మన ఇష్టం గాజులు కుంకుమ పసుపు పసుపు కింద ఉంది నా ప్యాకెట్ ఇంకోటి కోన్ పెట్టాను మెహందీ ఏంటంటే అమ్మవారు అలంకరణ అనేది చాలా ఇష్టం అనమాట ఆమెకి మనం ఏమేమైతే పెడతాం అవన్నీ కూడా మన వాయిని ఇచ్చే ముత్తైదువుకి మాత్రం పెడతాము అయితే ఇందులో మన ఫుడ్ ఐటమ్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది గారెలు కానీ ఏదైతే వండుకుంటారో కుడుములు కానీ అవన్నీ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటే అమ్మవారి ఆశీర్వాదం కూడా చాలా బాగా దొరుకుతుంది అండ్ మనకు కూడా చాలా మంచిది ఈ విధంగా వాయనం ఇచ్చే ముత్తైదుకు పెట్టుకుంటే మంచిది మిగతా అందరికైతే తాంబూలాలు ఇస్తాం కాబట్టి అది మనం పసుపు కుంకుమ తాంబూలం అదైతే శనగలు సరిపోతాయి ఇది మాత్రం స్పెషల్గా మనం వాయనం ముత్తైదు ఒక ఆమె ఉంటుంది కాబట్టి ఆమెకి ఇచ్చేది ఇది అన్నమాట ఒకటే ఇంకోటి ఏంటంటే పండుగలు వచ్చేసరికి రాఖీ పండుగ ఒకటి నాగపంచమి ఇవి కూడా వస్తాయి అన్నమాట అయితే ఈ నేను ఒక చిన్న కథ చెప్తాను అమ్మవారు లక్ష్మి అమ్మవారు అన్నమాట ఒక పేద ముత్తైదు ఉందన్నమాట ఆమె కల్లో కనిపించి ఏమని చెప్తుందంటే మీరు వచ్చే అదేంటి వరలక్ష్మి వ్రతం నువ్వు తప్పనిసరిగా చేసుకో కానీ నువ్వు పిలిచేటప్పుడు ఐశ్వర్యవంతులు మాత్రమే పిలువు అని చెప్పి ఆమె అంటదన్నమాట అప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూడంగా ఏమి కనిపించి ఎవరు ఉండరు అప్పుడు అనుకుంటుంది ఓహో కలగన్నాను అని అయితే నెక్స్ట్ డే ఆమె చాలా దిగులు పడుతుంది అనమాట ఐశ్వర్యవంతులు అనేది నేనేం చాలా పేదదాన్ని నా దగ్గరికి ఐశ్వర్యవంతులు ఎలా వస్తారు అని అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఆ తర్వాత రోజు మళ్ళా అమ్మవారు ఆమె కల్లోకి వచ్చి వస్తుంది అనమాట అప్పుడు ఈమె అడుగుతుంది అమ్మ నేను కడు పేదరాల్ని మా ఇంటికి ఐశ్వర్యవంతుల్ని ఎలా వస్తారు వాళ్ళని ఎలా పిలుస్తారంటే అప్పుడు ఆమె చెప్తుంది అనమాట ఐశ్వర్యం అంటే డబ్బు కాదు ఐశ్వర్యం అంటే మకాన నుండే మన కుంకుమ బొట్టు అనమాట అయితే కుంకుమ బొట్టు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులని అంటారు అందనమాట వాళ్ళని పిలువని అప్పుడు ఆమె చాలా హ్యాపీ అయిపోయి అలాగే తను ఆ వ్రతాన్ని అందరినీ కూడా ముత్తైదులను పిలిచి తను పూర్తి చేసుకుంటుంది అనమాట అందుకని అమ్మవారు ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు కాదు ప్రతి శుక్రవారం మన భూలోకంలోకి వచ్చి అందరిళ్ళకి వస్తుంది అంటే ఒకే అమ్మవారు అందరిళ్ళకి వస్తుందని కాదు అన్ని వేల రూపాల్లో అమ్మవారు వస్తుంది అనమాట మనం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారు నా అమ్మవారు అని అనుకుంటాం కానీ మన అమ్మవారు అని అన్నాం కదా అందుకే నా అనేది దానికి అమ్మ ఏంటంటే ప్రతి ఇంటికి నా అనుకునే వాళ్ళ అందరిళ్ళకి అమ్మవారు వస్తుంది అనమాట ఇలా వచ్చి అందరిళ్ళకి వాళ్ళ వాకిట్లు వాళ్ళ గడపలకి ముగ్గు ఇది మన పసుపు కుంకాలు అండ్ వాకిట్ ఎదురుగా ముగ్గులు అవన్నీ చూసి చాలా హ్యాపీ అవుతుంది ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ ఇంట్లోకి ఆమె ప్రవేశం చేస్తుంది
అమ్మవారికి ఏంటంటే శుచి శుభ్రత, రెండోది అలంకారం అనేది ఆమెకు చాలా ఇష్టం అన్నమాట. ఇవన్నీ కూడా నేను బుక్లో చదివిని అండి, ఏదో తెలుసుని ఒక 4 లైన్స్ వరకే నేను చెప్పాను, ఇంకా ఎక్కువగా అయితే నేను చెప్పలేదు. మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ రాబోయే వరలక్ష్మి వ్రతానికి కూడా మీ అందరికీ అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెప్తున్నాను. నెక్స్ట్ కుదిరితే నేను అది కూడా వీడియో చేస్తాను అందరు, ఎందుకంటే నేను కూడా చాలామంది ముత్తైదుని పిలిచాను కాబట్టి ఆ రోజు కుదురుతుందో లేదో వీడియో అది తెలియదు. ఓకే, మీ అందరు కూడా చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ.